నమస్తే అన్న. చూస్తున్నాం మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఒకటి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఒకటి అడుగుతున్నా, రాజధాని మారటానికి గల కారణం ఏంటి? మీరు తెచ్చిన రీజన్ ఒకటి, ముంపు ప్రాంతం అని చెప్పారు. ఇది ముంపు ప్రాంతం కాదని ప్రతి ఒక్కరికే తెలుసు, దీన్ని తీసేసేయండి. ఇంకొకటి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు చెప్తున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఎంత జరిగిందనేది మీ మాటలని చెప్తాం. 4,070 ఎకరాలు ప్రభుత్వ భూములు మీరు ప్రభుత్వ అధికారులు అంతకుముందు ఉన్న టీడీపీ అధికారులు కొన్నారని చెప్పేసి మీ ఎమ్మెల్యే ద్వారా మీరే చెప్పారు. ఆ 4,070 ఎకరాలు జరిగి పక్కన పెట్టి మిగిలిన 29,000 ఎకరాలు మా ఉన్నాయి కదా, అందరివి ఉన్నాయి కదా, మరి డెవలప్ చేయొచ్చు కదా. ఆ 4,070 ఎవరు కొన్నారో మీ అధికారం మీ చేతుల్లో ఉంది. ఆ కూపీ లాగేసి ఆ 4,070 ఎకరాలను రైతులకు వాళ్ళకి ఇచ్చేసి రాజధాని ఇక్కడే చేయొచ్చుగా. ఇది రెండవ పాయింట్. రాజధాని గారు మార్చే అధికారం మీకు అసలైతే లేదు. ఎందుకంటే మేము అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మా భూములు ఇచ్చాము, 33 ఎకరాలు మేము సేకరణ చేశాము. నేను ఒక అసైన్డ్ రైతుని, నాకు 31 సెంట్ ఉంది. ఇప్పుడు నా మీద 6 లక్షల బాకీ ఉంది. ఒక అసైన్డ్ రైతుకి 6 లక్షల బాకీ ఉందంటే ఈ బాకీ ఎవరు తీరుస్తారు? మీరు వచ్చి తీరుస్తావా? ఎవరు తీరుస్తారు? ఎవరు తీరవలేరు. ఇది నేనే తీర్చుకోవాలి. నా బాధ కాబట్టి ఇక్కడే రాజధాని ఉండాలి. ఒకటే రాజధాని, 3 రాజధానులు మాత్రం వద్దు. ఇది మా డిసిషన్. అంటే ఇప్పుడు ఈ భూములు కూడా తిరిగి ఇచ్చేస్తామని చెప్పి చెప్తూ వస్తున్నారు. ఎలా ఇచ్చామో అలాగే తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారు. దీని గురించి భూములు ఎలాగిస్తారండి? ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు కట్టేశారు, ఎన్జిఓ ప్లాట్లు కట్టేసేసారు, రాయమూర్తుల ప్లాట్లు కట్టారు, అన్నీ కట్టేశారు. మినిమం 60%, 70% చాలన్నీ కూడా ఆగం చేసేసారు. ఇక్కడ ఖాళీలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఖాళీ ఎక్కడ ఉన్నాయి? ఏ భూములు ఎవరిదాన్ని ఇస్తారు? ఎవరిని కొట్టుకోమంటారు? ఇప్పుడు దాకా ఆల్రెడీ ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఆల్రెడీ కొట్టుకుంటాం జరుగుతుంది. 4 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు మా కాలు రాజధాని అని చెప్పేసి, మేము కాలు రాజధాని అందరు కొట్టుకుంటారు. ఎక్కడ భూములు ఇచ్చేసి మా రైతుల్ని, మా అసైన్డ్ భూములు రైతులను అందరూ మీరు కొట్టుకోమంటారు? ఎక్కడిస్తారు మీరు భూములు? ఎక్కడా ఇవ్వలేదు సాధ్యం కాని పని. జిఎన్ రావు కమిటీ అనేది ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తం తిరిగాము. అదేవిధంగా ప్రత్యేకంగా 29 గ్రామాల్లో తిరిగి రైతులను అడిగి తెలుసుకున్నాము అని చెప్పి అయితే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. నిజంగా ఆ కమిటీ ఇక్కడ ఎంతవరకు తిరిగింది అనుకోవచ్చు మనం? అది జిఎన్రా కమిటీ అనుకోకుండా జగన్ కమిటీ అంటే ఇంకా బాగుంటుంది. అది జగన్ సొంతంగా అతను స్వయాభిలాషం కోసం వేసుకున్న కమిటీ. నేను చెప్తున్నా అండి, ఒక రైతుల తరపున నేను మాట్లాడుతాను. నేను రైతునే. ఒకటి చేత అయితే చేత అయింది అని చెప్పాలి, లేదంటే నా వల్ల కాదయ్యా, నేను ఇంత చేయలేను, నాది అసమర్థత ఉంది, నా వల్ల కాదు, చంద్రబాబు గారు చేసినంత మైండ్ లేదు, నేను ఇంత చేయలేను, నేను అంగీకరిస్తున్నాను, సో నేను చేయలేను కాబట్టి నేను అది అదే ఒప్పుకోవాలి. ఒక సామాజిక వర్గం ఒకటిది, వాళ్ళెవరో కనుక్కున్నారు, వాళ్ళెవరో కనుక్కుని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నీ మీద కేసులు ఉన్నాయి, నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేశారుగా, వాళ్ళని తీసుకొని వెళ్ళి వెళ్ళి జైల్లో పడేసాయి. ఎవరు నిన్ను అడిగే వాళ్ళు ఎవరు? నీ దగ్గర ఉంది మొత్తం 50, 151 మంది ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు నీ దగ్గర. నిన్ను అడ్డు ఆపేవాడు ఎవరు లేడు, నువ్వే రాజు, నువ్వే మంత్రి. నువ్వు అది చేసుకోకుండా వాడికి ఎవరికో అక్కడ ఉంది, వీడికి ఎవరికో ఇక్కడ ఉంది, సో ఇదంతా కుంభకోణం. అంటే కుంభకోణం అంటే నువ్వు మాటల వరకే ఇదంతా జరుగుతుంది, ఏమీ లేదు. 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా 4 రోజులు 2 రోజులు పండగ ఉంది క్రిస్మస్, నోట్లు పండగ బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, ఇసుక కొరత, కూలికి పోవడానికి ఏం లేదు. రాజధాని జరుగుతున్నప్పుడు ఇక్కడ అందరికి వర్క్ ఉండేది, ఇప్పుడు ఏముంది? మట్టి మశానం దెబ్బ. వాడు అంటాడు ఒకడు, శ్మశానం అంటాడు, హైమావత అంటాడు, ఎడ్యుకేషన్ అబ్బా ఎందుకు తీసుకెళ్ళి నీ అంటే అనుకున్న పెరట్లో పెట్టుకో ఎడ్యుకేషన్ కబ్బు. వాడు 33 రాజధానులు, ఒకదానికే తిక్కాన లేదు, 3 తిక్కాను, 33 ఎందుకు? రైతుల పరంగా ఇంత చేయలేనను ఒప్పుకుంటా, ఇంత చేయలేనండి, నా వల్ల కాదు, ఇదిగో ఇంత చేస్తాను, మొత్తం ఇక్కడే పెడతాను. దాన్ని ఇండస్ట్రియల్ పరంగా అది అభివృద్ధి చేసుకోదు. ఆల్రెడీ ఐటీ హబ్గా అది అభివృద్ధి అయింది వైజాగ్ అనేది. హైకోర్టు అంటే పెట్టుకుని ఎవరు కాదంటారు. ఇంత పొలం ఇచ్చి ఇంత చేస్తే, రైతులు ఇంత చేస్తే ఒక కమ్యూనిటీ, ఒక పార్టీ ఒకటిది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏనాడైనా ఒక మంత్రి అనేది వచ్చి ఇక్కడ చూస్తే అర్థమైంది, పొద్దున ఒకటి చెప్తాడు, రాత్రి ఇంకోటి ఇంకోటి చెప్తాడు, మధ్యాహ్నం నాకు లేచింది నేను ఇంకోటి చెప్తానని వస్తాడు, అది కరెక్ట్ కాదండి. ఇన్వెస్టర్లు రారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు లూలో గ్రూప్, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఈ నాకు ఈ టెన్షన్లో కొన్ని గుర్తుకు రావాలి, కొన్ని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఉన్నాయి. మొన్నటిదాకున్న సింగపూర్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయినాయి? ఎందుకు వెళ్ళిపోయినాయి అది మీరు అర్థం చేసుకోవాలిగా. అది ఇక్కడ తీసినాయని అటు వేరే స్టేట్లకు వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటంటే ఇక వాడికి ఇష్టం లేదు. చంద్రబాబు మొదలుపెట్టింది ప్రతి ఒక్కటి నేను డిమాలిష్ చేయాలి, అది ప్రజావేదికతో స్టార్ట్ అయింది. అమరావతికి కూడా ఆ పేరు ఉండకూడదు, నా పేరు ఉండాలి ఒకటి, సో నేను అక్కడ పెట్టుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ జత్తా, మీరు ఎట్టయినా జావండి, నాకు సంబంధం లేదు. ఇక్కడ కమ్యూనిటీ అనేది ఏం లేదు, అంతా రైతులే, అంతా ఒకటే.
పార్టీలతో సంబంధం లేదు. అది అన్న మీరు ఇచ్చారా ఏమన్నా భూమి ఇచ్చారా ఇక్కడ మీ తెలిసిన వాళ్ళు? మా తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు ఆ భూములు తిరిగి ఇచ్చేస్తామని అంటే ఏం చేసుకుంటావు? ఇప్పుడు నువ్వు ఇచ్చావు 4 ఎకరాలు, నీ దాంట్లో 40 అడుగులు గోతుంది, నీకు ఇస్తానంటే నువ్వు తీసుకుంటావా? నువ్వు తీసుకుంటావా? చెప్పులే, మీరు తీసుకుంటానంటే నేను ఇస్తాను. పోనీ సరే, నీ ఉన్న భూమి నాకు ఇవ్వు, నువ్వు 2 ఎకరాలు ఇవ్వు, నాకున్న ఇక్కడ 4 ఎకరాలు నీకు ఇస్తా, నువ్వేం చేసుకుంటా అంటే చేసుకో. భూములు తిరిగిస్తానంటున్నారు, ఓకే నువ్వు రాజీనామా చేయి, తీసుకునేది తీసుకుని అప్పుడు చూద్దాం మేము. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఆ స్లోగన్ మీద వెళ్ళు, వైజాగ్ నేను చేసుకుంటా. ఆ స్లోగన్ మీద నువ్వు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళు, గెలిస్తే నువ్వు అటే చేసుకో, కాదాను చేసుకో. రాజీనామా చేసి ఆ నేను వైజాగ్ చేస్తాను, ఇక్కడ అసెంబ్లీ పెడతాను, ఎడ్యుకేషన్ నా తలకాయ నా పిండా కూడా అన్ని చేస్తానని చెప్పి నువ్వు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళు, గెలు, నేను ఇష్టం వచ్చింది చేసుకో, ఒప్పుకుంటాం. ఎలక్షన్కి ముందులేమో ఇంకేముంది, మీకు అమరావతి ఇక్కడే ఉండిద్ది, అంతా ఇక్కడే ఉండిద్ది, మా ఎమ్మెల్యే చెప్పిండు, అంత వచ్చిన ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు, అంతా చెప్పారు. అప్పుడున్న ముఖ్యమంత్రి లాస్ట్ మీటింగ్ తాడికొండ సెంటర్లో జరిగింది, ఒకటే చెప్పాడు, పరిపాలన మారిందంటే మీకు రాజధాని ఉండదు చెప్పాడు. ఇట్లా వంగి నమస్కారం పెట్టాడు, అది పక్కా ఓకే అయింది. చెప్తున్నా కదా జీఎన్ రావు కమిటీ మీద, ఎందుకంటే జీఎన్ రావు కమిటీ ఏం చేసుకుని, జీఎన్ రావు కమిటీ, జీఎన్ రావు కమిటీ ఏదైనా కేంద్రం అపాయింట్మెంట్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉండిద్ది. నా ఇంట్లో వాడిని తీసుకెళ్ళి నువ్వు అది అటు ఇటు తిరిగి రాయా, నేను చెప్పింది చెప్పంటే ఏమన్నా వాల్యూ ఉండిద్దా? 2000 మంది రైతులను కలిశాడంట, ఏ 2000 మంది రైతులని రేపు లిస్టు చెప్పండి, ఇదిగో ఈ ఊర్లో ఇతను కలిశాను, పలానా రైతులు కలిశాను, పలానా ఇది చెప్పాడు అని చెప్పి మీ దగ్గర లిస్ట్ ఉండిద్దిగా. మీరు వెళ్ళిన 30,000 కిలోమీటర్లు వెళ్ళా అన్నారు, నువ్వు వెళ్ళావు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, వీడియో ప్రూఫ్ ఉంది, అటు వెళ్ళావు, వీడియో ప్రూఫ్ ఉంది, కాదంటలేదు. నీ దగ్గర వీడియో ఉండిద్దిగా, ప్రూఫ్ ఉండిద్దిగా, చెప్పి ఇదిగోయా ఇక్కడ రైతును కలిశాను, పరిమిలో ఒక రైతును కలిశాను, తుల్లూరులో ఒక రైతును కలిశాను, వీళ్ళు ఇట్లా చెప్పారు, మరి ఏందని చెప్పి నువ్వు అది ప్రూఫ్ బయటపెట్టు. 30,000 మెయిల్లు వచ్చినాయి అన్నాడు, మెయిల్లు బహిరంగం చేయి. ఇప్పుడు ఏదైనా నోటి మాట వేరు, పేపర్ రాత వేరు. నోటి మాట నేను 100 చెప్తాను, నేను 10 మంది దగ్గర పోయానంట, లేనివాడు అదే చెప్తాడు. లేనివాడు ఏమంటా అంటే నేను 10 మంది ఉన్నాడు చెప్పడు, ఉన్నాడు గుట్టుసప్పుడు కాకుండా పోతాడు, 5 నిమిషాలు బయటకు వస్తాడు. లేనివాడు ఏంటంటే నేను అంతమంది దగ్గర పోయాను, ఇంతమంది దగ్గర పోయాను అంటాడు. ఎందుకు లేదు? ఇప్పుడు ఈ నిరసనలు తెలుపుతున్న తీరుని కూడా చూస్తామంటే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల విమర్శలు కూడా మనం చూస్తున్నాం, పేటీఎం బ్యాచ్ అని చెప్పి విమర్శలు చేస్తున్నారని చెప్పని అంటున్నారు. దీని గురించి ఎవరండి మీరు, మీరు చూసారా? మీరు ఇంతమంది దగ్గరికి వెళ్ళారు, పేటీఎం బ్యాచా చెప్పండి? పోనీ మీరు ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ అడ్రస్లు తీసుకోండి, తీసుకోండి. వాళ్ళ పాస్బుక్ కూడా అక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ పాస్బుక్ జిరాక్స్లు ఇస్తారు. మీరు రేపొద్దున లైవ్లో పెట్టండి, ఇతను పేటీఎం కాదు, ఇదిగో ఇతను ఉందని చెప్పి మీరు లైవ్లో పెట్టండి. ఇప్పుడు మీరు మీడియా కదా, మీరు పెట్టండి లైవ్లో పెట్టండి. అది కాదండి ఇప్పుడు, ఇప్పుడు నా వల్ల ఇంత కాదయ్యా అంటే సరే ఒక దాన్ని ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తాను. నేను రాజధాని ఇక్కడే పెడతాను, కాకపోతే నేను ఇంత చేయలేను అని ఒప్పుకుంటే సరే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూడాలి. ఏం లేదు, ఇక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏదో, నేను అక్కడ తీసుకుంటే అది ఎట్లా ఒప్పుకుంటారు? అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవటం, మీకు ఇష్టం లేనప్పుడు ఇటు అంటే, ఇదేంటంటే ఏమన్నా చీరల వ్యాపారమా? బిల్లు తీసుకెళ్ళి ఏమంటే మేము రిటర్న్ చేసుకుంటాము, మాకు అది వేరేది ఉందంటే అంతే కదా. ఇప్పుడు ఆ పొలం ఇచ్చాను, నాకు అవసరం లేదంటే మీరు రిటర్న్ తీసుకుని వేరేవి తీస్తాను, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ 3 రాజధానులకి మెగాస్టార్ చిరంజీవి కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా వార్తొస్తుంది. చిరంజీవికి, చిరంజీవి ఒక పార్టీ పెట్టాడు, సంకనాకు పోయాడు. ఏం తెలుసు, ఇక్కడికి వచ్చాడు అసలు, ఎప్పుడైనా బయటకు వచ్చి చెప్పాడా? ఇప్పుడు ఏడా ఇంట్లో కూర్చొని నేను సపోర్ట్ చేస్తున్నాను అంటాడు. కరెక్ట్గా చెప్పమనండి, నివేదిక ఏమి ఇచ్చిందో కరెక్ట్గా మాట మార్చకుండా, నోరు మెదపకుండా ఏమేమి ఇచ్చాడో కమిటీలో చెప్పమనండి, కుక్క తిప్పుకోకుండా. మేము సపోర్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తాం, ఎందుకు సపోర్ట్ చేయటం? నువ్వు వచ్చి ఇక్కడికొచ్చి చిరంజీవి గారు, తమ్ముడు నాగబాబు గారు వచ్చారు, నిన్న సపోర్ట్ చేశారు జనసేన తరఫున, అది మంచి పద్ధతి. నువ్వేమి లేకుండా ఎక్కడో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో కూర్చొని నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకు సపోర్ట్? ఎందుకు నీకే లేదు, నువ్వు 2 సార్లు నిలబడితే 1 సార్ ఎట్టో గెలిచావు, నీకు లేదు. నువ్వు చేతగాక నువ్వు ఆ పార్టీలో విలీనం చేసావు, నీది అయిపోయి, నీ థర్డ్ అయిపోయింది, నీ పొడి అయిపోయింది. సినిమాలు తీసుకుంటున్నావు, తీసుకో మంచిగుండు. నేను అది చేశాను సపోర్ట్, ఎందుకు సపోర్ట్? నీ సపోర్ట్ రైతులకి ఏమన్నా 100 ఎకరాలు పోయి, నీ భూమి నీకు 1000 కోట్లు అంత ఆస్తి ఉంది, నీ భూమి, నీ కొడుకు భూమి, లేకపోతే అపోలో హాస్పిటల్ ఉంది మీకు, ఈ వాళ్ళందరికీ రైతులకి ఇచ్చేసి అయ్యా హైదరాబాద్లో నా భూములు ఇస్తాను, రాజధాని ఇక్కడ వద్దులని చెప్పమనండి. దానికి ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు. హైదరాబాద్లో భూమి ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడండి, వీళ్ళ పిల్లాడిని 10th క్లాస్ ఇప్పుడు భాష్యంలో చదివిస్తున్నాడు, డబ్బులు వస్తాయి, రాజధాని అంత బాగుందని. రాజధాని లేదు, భాష్యం 30,000 ఫీజు, ఏనుంచి తెడతాడు? ఇప్పుడు ఏనుంచి తెస్తాడు? అవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఏం లేకుండా నేను అభివృద్ధి నువ్వు వికేంద్రీకరణ చేసుకో, అభివృద్ధిని ఎవరో కాదనరు. అంతేగాని నేను పరిపాలన వికేంద్రీకరణ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. నీకు ఇక్కడ ఏం లేకపోతే అనుకోవచ్చు, 2016 నుంచి అసెంబ్లీ కట్టడం స్టార్ట్ చేశారు, నువ్వు ఒక ఇల్లు కడతానికి 4 సంవత్సరాలు పడుతుంది, అలాంటిది 700 కిలోమీటర్ల రోడ్డు. ఎందుకంటే నాది వెహికల్ ఉన్నాయి, నాకు లారీలు ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. 700 కిలోమీటర్ల రోడ్డు, 2-వే రోడ్డు, 4-వే రోడ్డు,
వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 80% 60% అయిపోయినాయి. మినిస్టర్ జడ్జి ఎన్ఓజీస్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మినిస్టర్ బిల్లింగ్లు జడ్జి బిల్లింగ్లు అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ ఏజ్కి వచ్చినాయి. కొన్ని స్టార్ట్ అయినాయి 25% కొన్ని 60% వచ్చినాయి. ఇంకే 3 సంవత్సరాలు ఇంత చేసిన మనిషి ఇంకేం చేయలేదంటే అట్లా అంటే ఈ 3 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం చేసింది లేదు అంత గ్రాఫిక్స్ అని కూడా చెప్పడం జరిగింది. దానికి ఇటీవల తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా పర్యటన చేయడం జరిగింది. సో దీ మరి నిజంగానే ఇది అంత గ్రాఫిక్స్ అని గ్రాఫిక్స్ అంటే బిల్లింగ్ గ్రాఫిక్స్లో కనిపిస్తున్నాయా? నేను తెర మీద ఫోటోలు వేసి చూపిస్తున్నారా? నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ కూర్చొని అసెంబ్లీలో సీఎంగా కూర్చున్నావు, నీ వాస్తు బాగలేదని చెప్పి ఆ డీ బ్లాక్ను ఆ గోడ కట్టి ఈ గోడ కొట్టి ఇది పడేసావు అది పడేసావు, గ్రాఫిక్స్లో చేసావు. సిస్టమ్ ఎదురు కూర్చొని నువ్వు సిస్టమ్ ఎదురు కూర్చొని గ్రాఫిక్స్ ఏం చేయలేదుగా, పోయి ఆ కట్టిన గ్రాఫిక్స్లోనే కూర్చున్నావుగా, రోజు వస్తానే ఉన్నావుగా, అన్నీ అన్నీ కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ అని ఎలా అంటారు? 5,800 కోట్లు ఖర్చు పెట్టారు అన్న దేనికి? గ్రాఫిక్స్ ఖర్చు పెట్టారా? సిస్టమ్లో ఎడిటింగ్ చేసి పేస్ట్ చేయడానికి గ్రాఫిక్స్కి 500-800 కోట్లు అయిందా? మోడీ పిచ్చోడే ఇచ్చాడా డబ్బులు? అది కరెక్ట్ గ్రాఫిక్స్ అనేది కరెక్ట్ కాదు. నా వల్ల కాదే లేదా ఒకటే చెప్పాలి, చంద్రబాబు మొదలుపెట్టాడు నేను ఆపుతాను, అది ఒకటి. ఇప్పుడు చంద్రబాబు మొదలుపెట్టిండి నేను ఆపుతాను, అది నాకు ఇష్టం లేదు. ఆయన మొదలు ఆయన పేరు రాకూడదు, అదొకటి. లేదు నా వల్ల కాదు నేను చేయలేను, అదొకటి. లేదు నాకు అక్కడ అసలు ఉండటమే ఇష్టం లేదు, నాకు అక్కడ కమ్యూనిటీ ఏదో తలకాయో మొబ్బం మశానో అంటున్నాడు, ఇవన్నీ ఇష్టం లేదు అని చెప్పి ఏదైనా అంటే ఏదో ఒకటి ఉండిద్ది. కానీ అసలు అది కాదు, ఇది వరద ముప్పు ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఇవన్నీ ఏంటంటే రైతుల మనోభావాలు దెబ్బతింటున్నారు. మనోభావాలు చచ్చిపోయే స్టేజ్. ఒక 3 రోజులు ఆగితే చెప్తున్నా ఉద్రిక్త అయితే ఇది నేను చెప్తున్నా. ఇట్లా ఉండరు, ఇప్పుడేందరూ శాంతియుతంగా వెళ్తున్నారు, తర్వాత అనేది ఎలా జరిగిద్దో ఎవరు చెప్పలేము. అలాగే మరి మొన్న రాజధాని పర్యటన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మీద చెప్పులు విసిరారు రైతులు అని చెప్పి మన వార్తల్లో కూడా చూడడం జరిగింది. నిజంగానే రైతులు విసిరారా లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వారేంటి ఇస్తారండి? ఇంతమంది రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తుంటే చెప్పులు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు నాకు రాజధాని రాకముందు 10 లక్షలు అండి ఎకరం, వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు అయింది, నాకు ఒళ్ళు బలిసి చెప్పులు వేస్తాను ఏను కదా, ఎందుకు వేస్తాను? అది కాదండి, చెప్పులు ఎవడేయడం అండి. ఎవడు అభివృద్ధి జరుగుతుంటే చూస్తాడు తప్ప చెప్పులు ఎవడేయడు, దానికి వేరే బ్యాచ్ ఉండేది అది. అంతేగాని ఏదో మసిబూసి మారాడికా చేసి ప్రతిదీ 10 మంచాలు చెప్పితే అది అబద్ధం నిజం అవ్వదు, జనం చూస్తూ ఉంటారు. సరే ఈరోజు మాకు ఈ గది పట్టింది తప్పదు, రేపు అన్ని రోజు వచ్చింది, నీకు టైం రావచ్చు మాకు టైం రావచ్చు, మరి ఏం చేస్తారో ఏందనేది ఇంకా కేంద్రానికే తెలియాలి. అంటే ఇప్పుడు జిఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే ముఖ్యమంత్రి అయితే వెల్లడించడం జరిగింది 3 రాజధానులు ఉండొచ్చు అని. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా 33 కడతామని చెప్పాను అన్నాడు. పేరు నాని గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే విధంగా మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు. అంటే నివేదిక ముందే తెలిసిపోయింది అనుకోవచ్చు. నువ్వు పెట్టుకుందే కదా, ఇప్పుడు నువ్వు పెట్టుకుని నివేదిక నీకు సంబంధించినట్టు వచ్చింది, కానీ వేరే సంబంధించింది ఏమి రాదుగా. ఇప్పుడు నీ పాస్వర్డ్ నీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ నువ్వు కొడితేనే తెలిసిద్ది, కానీ వేరే వాడు కొడితే రాదుగా. అది ఆ మాత్రం తెలుసుకోకుండా ఎట్లుంటారు జనం అంత పిచ్చి వాళ్ళ. ఇప్పుడు నివేదిక అనేది ఆ వచ్చిన తర్వాత బయట పెట్టాలి. నువ్వు 3 రోజుల కింద అస్తమతితో చెప్పి సేమ్ అదే యాజ్ టీజ్గా నివేదిక వచ్చిందంటే అది ఎట్లా కుదిరిద్ది? ఇంకా ఉన్నారు 33 అంటారు, ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు, పొడిచిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు, నోటి మాట. ఏదో మాకు సంఖ్యాబలం ఉంది మంది బలం ఉంది మేము ఇది అంటే ఎవరు చేసేది ఏం లేదు, సావటం తప్ప వేరే దిక్కేం లేదు. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఒకటే అండి, మీరు అభివృద్ధి ఎక్కడైనా చేసుకోండి. అభివృద్ధికి ఎవరు అడ్డుపడరు. ఇప్పటి వరకు ఎవరు రోడ్డు మీదకి రాలే, రాజధాని మాకు కావాలని వైజాగ్లు రాలా, రాయలసీమలు రాలా, ఈ 3 రోజుల నుంచే వచ్చింది ఇది, అవునా కాదా? గత ఆయన ఎప్పుడైతే అసెంబ్లీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచే బయటకు వచ్చింది తప్ప అంతకుముందు ఒక్కడు వచ్చి బయటకు మాట్లాడింది లేదు. అది ఏంటంటే కావాలని అది. అంత మీరు అభివృద్ధి ఎక్కడైనా చేసుకోండి, వైజాగ్లో చేసుకోండి, వల్లకాల్లో చేసుకోండి, ఏడైనా చేసుకోండి, కానీ ఇంత స్టవర్ ఇంత స్ట్రక్చరు ఇంత డెవలప్మెంట్ అయ్యి ఇంత త్యాగాలు ఇంత జరిగి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత జరిగిన తర్వాత ఏం జరగలేదు ఏమైనా అది కరెక్ట్ కాదు. మాకేంటంటే అభివృద్ధి పరిపాలన ఇక్కడి నుంచి చేయండి, అభివృద్ధి మీరు ఏడైనా చేసుకోండి, పరిపాలన జరిగితే ఆటోమేటిక్గా మాకు అభివృద్ధి అయింది. మాకు నువ్వు తీసుకొచ్చి 4 కంపెనీలు అవసరం లేదు, 4 హోటల్ అవసరం, 4 థియేటర్లు అవసరం లేదు. పరిపాలన జరిగితే అభివృద్ధి ఆటోమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు ఒక అసెంబ్లీ హైకోర్టు కడుతున్నప్పుడే మాకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఒక ఇన్కమ్ అనేది వచ్చేసింది. మాకు ఇంకా సపరేట్గా మాకు ఏ నువ్వు 4 బిల్డింగ్లు 10 హోటళ్ళు ఏం అవసరం లేదు, మల్టీప్లెక్స్లు అవసరం లేదు. ఉన్న రాజధాని మాకు అట్లా ఉంచితే చాలు. అభివృద్ధిని ఎక్కడైనా పెట్టుకో, అభివృద్ధికి ఎవరు వెనకాడరు. ఇప్పుడు అంత చంద్రబాబు తీసుకొచ్చి వైజాగ్లో ఇండస్ట్రీస్ పెడుతున్నాడు, ఎవరైనా వద్దన్నాడా? ఎవడు వద్దని లేదుగా. అదే ఏదో అభివృద్ధి మీరు చేసుకోండి, అంతేగాని పరిపాలన మాత్రం ఇక్కడి నుంచి తీయొద్దని చెప్తున్నాను.